हेलो, वेलकम टू आवर यूट्यूब चैनल अनिल एंड टीम। चाणक्युडु चाला गोप्पवाडु, कालानिकि अतीतंगा एन्नो नीति सूत्रालनु तन शिष्युलकु बोधिंचाडु। दान्ने चाणक्य नीति अनि कूडा अंटारु। अंदुलो अति मुख्यमैन विषयं गुरिंचि ई रोजु ई वीडियोलो तेलुसुकुंदाम। अंतकंटे मुंदु इप्पटिवरकु मीरु गनुक मा चानल नि सब्स्क्राइब चेयकपोते सब्स्क्राइब चेसुकोंडि। तन शिष्युलकु चाणक्युडु बोधिंचिन अति ముఖ్యమైన విషయం మన నాలుకను అదుపులో ఉంచుకోవడం। మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులపై ఎప్పుడూ నోరు పారేసుకోకూడదట। వారిని తిట్టడం, దూషించడం, దుర్భాషలు ఆడడం చేయరాదు అని బోధించాడు। మనకు జన్మనిచ్చి మాట నేర్పిన తల్లిదండ్రులను చెడు మాటలతో హింసించరాదని బోధించాడు। ఇలా చేస్తే అది శాపంగా మారుతుందని కూడా ఆయన హెచ్చరించాడు। తల్లిదండ్రులపై ఎప్పుడూ పౌరుష మాటలు ఉపయోగించవద్దని ఆయన బోధించాడు। ఇది అన్ని తరాల వారికి వర్తిస్తుంది అని చాణక్యుడు చెప్పాడు। మనం ఎవరి ముందు మాట్లాడుతున్నాం, ఎవరి గురించి ఎలాంటి పదాలు ప్రయోగిస్తున్నాం అన్నది ఎప్పుడూ గుర్తెరిగే మాట్లాడాలి అని చాణక్యుడు హెచ్చరించాడు। ఒక్కసారి సంధించిన బాణాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోగలమా? సరిగ్గా అలాగే మీ తల్లిదండ్రులపై దురుసైన మాటలు ప్రయోగం చేసినప్పుడు దాని పర్యావసానం భరించక తప్పదట। అజ్ఞానంతో అమ్మా నాన్నలను తిట్టకూడదంటూ ఇదంతా కర్మ అని ఆయన తన బోధనలో వివరించాడు। బాగా కోపం వచ్చినప్పుడు, అసహనంతో రగిలిపోతున్నప్పుడు తల్లిదండ్రులే పిల్లలకు టార్గెట్ అవుతారు। ఇది లోకంలో అత్యంత సహజంగా జరిగే పని। ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులను బాధపెట్టే కఠిన పదాలు ప్రయోగిస్తూ ఉంటారు। కానీ పిల్లల ఉద్దేశం నిజంగా అది కాకపోయినప్పటికీ ఆగ్రహాన్ని అణుచుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు అని ఆచార్యులు వారు చెప్పుకొచ్చారు। చెడ్డ ఉద్దేశం లేకపోయినప్పటికీ ఇలాంటి మాటలు తూలిన దాని పర్యావసానాన్ని భవిష్యత్తులో అనుభవించక తప్పదు అని, ఇవే శాపాలై వారిని వేధిస్తాయని చాణక్యుడు హెచ్చరించాడు। ఒకప్పుడు మాటలు నేర్పిన తల్లిదండ్రులపై మాటలు తూలడం మహా పాపమని, కోపంలో కళ్ళు మూసుకుపోయి ఇలాంటి పనులు చేయరాదు అని నీతిని బోధించాడు చాణక్యుడు। ఇలాంటి ఎన్నో అత్యంత విలువైన జీవిత సూత్రాలను మనకు బోధించిన ఆచార్య చాణక్య నీతి మనమంతా తెలుసుకొని ఆచరిస్తే మన జీవితం అత్యంత సుగమంగా సాగుతుంది। ఇలాంటి ఎన్నో విలువైన జీవిత సత్యాలను మనకు బోధించిన ఆచార్య చాణక్య నీతిని మనమంతా తెలుసుకొని ఆచరిస్తే మన జీవితం ఎంతో మంచిగా సాగుతుంది। చాణక్యుడు చెప్పిన ఇటువంటి మరిన్ని నీతి వాక్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి। థాంక్యూ। జై హింద్।